అందరికీ జయ గణేష్ ఇప్పుడైతే మనం మన జయసింగ్ కళాకారు వాళ్ళ షెడ్ లోకి అయితే వచ్చినాం. ఇప్పుడు ఈ డైలాగ్ అయితే మీరు కొంచెం అయితే మీకు రిలేట్ అవుతుందేమో కదా. సో మొత్తం మనతో ఈసారి ఈ వీడియోలో అయితే మన వినయ్ కన్నా అయితే ఇక్కడ ఉండు. రామ్ రామ్, జై శ్రీరామ్, అందరికీ జై శ్రీ గణేష, వెల్కమ్ బ్యాక్ టు మోహిత్ క్రియేషన్స్. ఇంతే కదా, రైట్ రైట్ అన్నమాట. సో ఫస్ట్ టైం మనం అయితే ఇక్కడ చాలాసార్లు కలిసినాం, కాకపోతే ఇప్పుడు సడన్లీ మన జయసింగ్ కళాకారు షెడ్కి అయితే దగ్గర అయితే కలిసినాం. సో ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ మాట్లాడుకుందాం, ఇద్దరం కలిసి అయితే అప్డేట్స్ ఇద్దాం, అదేవిధంగా మన జయసింగ్ కళాకారుతో కూడా మొత్తం మాట్లాడిపిద్దాం. సో లోపలికి అయితే వచ్చేసేయండి, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చూడండి. సో ఎపిసోడ్ నెంబర్ 4 ఆఫ్ జయసింగ్ కళాకార్ మొత్తం అయితే నేను అండ్ వినయ్ కన్నా మొత్తం అయితే కలిసి మీకు అప్డేట్స్ అయితే ఇస్తాం. ఫస్ట్ కొలాబ్ మా ఇద్దరిది ఈ వీడియోలో చేసేది. సో వీడియో ఎంత వరకు చూడండి, వీడియో అయితే కొంచెం క్రేజీ రాబోతుంది, టూ యూట్యూబర్స్ ఇన్ వన్ ఫ్రేమ్. సో మొత్తం అయితే లోపల పోదాం, అప్డేట్స్ తెలుసుకుందాం, ఎందుకంటే మస్టర్ నుంచి మస్ట్ అయితే వెయిట్ చేస్తున్నారు మన కలరింగ్స్ అప్డేట్స్ ఏంది, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ కలరింగ్స్ కాలే. బడంగ్పేట్ 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 గణేష్ బడంగ్పేట్ గణేష్ అనే అసలు చాలా వస్తున్నాయి. వీళ్ళకి ఏంటంటే చాలా షెడ్స్ ఉన్నాయి, మేము వచ్చినప్పుడు అలా గేట్ కి తాళం ఉంటుంది అనమాట. ఫైనల్లీ మన బ్రదర్ కాల్ చేసి పిలిపించి మరీ అయితే మీకోసం కొంచెం వీడియో తీయడం జరుగుతుంది. సో మొత్తం అయితే లోపల పోదాం, మనతో తెలుసుకుందాం. అండ్ అట్లానే మీకు ఒక 5 ఫీట్స్ అగరబత్తి ఇన్ కేస్ కావాలనేసి అయితే ఇట్లానే అన్న కాంటాక్ట్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. సో మీరు అన్న కాంటాక్ట్ అయ్యి ఒకవేళ అగరబత్తి కావాలి మాకు 5 ఫీట్స్ అనేసి అయితే బెస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీతో మంచి స్మెల్తో అయితే అగరబత్తి వస్తుంది మీకు. ఒకవేళ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మన అన్నను కాంటాక్ట్ అవ్వండి, అట్లానే డిస్క్రిప్షన్ లో మన అన్న నెంబర్ కూడా పెట్టేస్తా. సో ఫైనల్ అయితే మనతో అయితే మన దేశరాజ్ అన్న అయితే ఉండు. అన్న నువ్వే అడగన్న క్వశ్చన్స్ ఈసారి మన వీడియోలో ఫస్ట్ టైం కదా. ఓకే అన్న, అన్న కాంతగా అన్న కామా రామ్ తో చెల్రా అన్న, అవి ప్రొడక్షన్ తో కంప్లీట్ అవ్వ కాస్తే బుకింగ్ 95% కంప్లీట్ నీకే బరాబర్ బుకింగ్ కా తో టెన్షన్ నీ ఖాళీ వర్క్ కా హై ఔర్ కలరింగ్ భీ తోడా గయా అభి ఔర్ తోడే కలర్స్ ఆనేకే హై అవి డిస్ప్లే కే ఏక్ తో కలర్ రెడీ కరే నయా కలర్ హై యే భీ. ఓకే, చాలా మంది ఏందంటే బడంగపేట్ గణేశుడు ఏది అనేసి చాలా మంది అడుగుతారు అన్న. బడంగపేట్ ఏ చే ఇదే బడంగ ఏ బెనిఫిట్ ఉంటదన్న? ఏ టోటల్ 21 హోతా, అవి 18 రతా, 18 రతా ఔర్ 3 ఫీట్ 5 రతా అంటే పైన ఇంకా ఏమన్నా 3 ఫీట్ దగుడు సెట్ గణేశుడు ఉండడు ఇక్కడ మనకి, ధూళిపేట గానీ బయట గానీ దగుడు సెట్ చిన్న గణేశులనే చూస్తాం. సో ఫస్ట్ టైం మన జయసింగ్ కళాకారులనే చూస్తాం, మనమే చేసిన పెద్ద దగుడు సెట్ అంత ధైర్యం ఎవరు చేయలేదు, నేనే చేసి దగుడు సెట్ చేసిన అది క్లిక్ అయింది లాస్ట్ ఇయర్ కూడా. ఈసారి కూడా చాలా మంది అడుగుతారు అదే కావాలి అదే కావాలి అని. సో నేను ఏమంటే అదే కొత్త మోడల్ పెట్టాలి భయ్, చాలా మంది అదే ఉండే దగ్గు సెట్ అలా అది ఉంది మనకు దగ్గు సెట్ టెంపుల్ ఉంది అని అది అడుగుతున్నాం. ఎన్ని మోడల్స్ మన దగ్గర? టోటల్ 9 మోడల్స్ ఉంది. ఈసారి మోడల్ కూడా కొత్తదా? ఇది మా ముంబై స్టైల్ మోడల్, క్లాత్ వర్క్ అవి థోడా జ్యువెలరీ వర్క్ క్లాత్ వర్క్ బ్యాక్గ్రౌండ్ ఫైబర్ ఆర్ రెస్పాన్స్ అంటే 2-3 మంత్ బిఫోరే బుకింగ్ స్టార్ట్ అయిపోతాయి మన దగ్గర. సో 1 మంత్ బిఫోర్ బుకింగ్ క్లోజ్ అయిపోతుంది, బుకింగ్ అంటే 95% క్లోజ్ అయిపోయింది. ఒక పాత వాళ్ళ కోసం కొంచెం ముందు వాళ్ళు ఫోన్ లో చెప్పి పెట్టారు, ఓ ఖచ్చితంగా వస్తారు వాళ్ళు అట్లా ఫిక్స్ ఫిక్స్ వాళ్ళు కొంచెం లేట్ వాళ్ళు అటు ఇప్పుడు దాకా చెప్పారు కదా మన బడంగపేట్ దగ్గుడు సెట్ మీద స్టార్ట్ చేసినారు, ఐడియా ఎవరి మైండ్ లో వచ్చింది? మీరేనా లేకపోతే ఎట్లా వచ్చింది ఐడియా? నేనే అంటే నేను చిన్నప్పటి నుంచి దగ్గుడు సెట్ నాకు చాలా ఇష్టం. బొమ్మ వేసాను అటు, నేనే వేసిన దగ్గు సెట్ అది అది ఫొటోస్ కూడా ఉంది. నేను అప్పుడు వేస్తున్నప్పుడు అచ్చు వేస్తున్నప్పుడు కూడా ఫొటోస్ నీకు కావాలంటే షేర్ చేస్తా. అది నేనే వేసిన ఫస్ట్, ఇది కూడా నేనే వేసిన మోడల్. ఇంకా ఉన్నాయన్నా ఇంకా ఐడల్స్? ఇంకా బుకింగ్ చేసుకోవడానికి ఇప్పుడు కొత్త కస్టమర్లకి నై నై ఇప్పుడు చిన్న బొమ్మ ఒక 2-3 అంతే, చిన్న బొమ్మ చిన్నవి ఉన్నాయి, ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన దగ్గర జయసింగ్ కళాకార్ గణేశులు కావాలంటే 1-2 మంత్స్ బ్యాక్ బుక్ చేసుకోవాలి. ఇంతకు ముందు లాస్ట్ పోయినసారి కూడా చాలా మంది వచ్చి అడిగారు, 45 డేస్ బిఫోరే మన దగ్గర దొరుకుతాయి. లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినారు కదా ఇన్ కేస్ 7 కన్నా బుకింగ్స్ కావాలంటే మేము అయితే ఒకవేళ బుక్ చేస్తే మేము చేసిస్తాం విక్రమ్. సో మీకైతే ఒక డేట్ ఇచ్చి ఉండే అట్లా ఉంది ఆప్షన్? అది ఆప్షన్ అంటే ఇప్పుడు చాలా మంది వచ్చి రిక్వెస్ట్ చేస్తారు అన్న ఏదో ఒకటి చెయ్యి, కొంచెం పాత మంది లేట్ చేసి వచ్చారు, ఓల్డ్ కస్టమర్స్ కూడా ఉంటారు, వాళ్ళు వచ్చి అరే భయ్ మనకు నేను నువ్వు నా నీ దగ్గరే కావాలి ఏదో చెయ్యి అంటే ఒక ఆర్డర్ తీసుకొని 2 రోజుల ముందు ఇవ్వచ్చు. 10 డేస్ బిఫోర్ అంటే మనకు డెలివరీ కాదు, 2 రోజుల ముందు ఇవ్వచ్చు. అది కూడా చూడాలి వర్క్ ను బట్టి, పని వాళ్ళని బట్టి, పొజిషన్ బట్టి, టైం బట్టి చూడాలి అంతే. ఒకసారి మొత్తం అయితే కలర్ అయినా విగ్రహాల గురించి చూస్తున్నాం, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం విగ్రహాల గురించి. సో ఇప్పుడైతే కలర్ ఏమేమైనా మొత్తం చూసాం. సో ఇంకెన్ని మోడల్స్? 9 మోడల్స్ అంటుంది కదా, 9 మోడల్స్ చూద్దాం. అదే విధంగా కలరింగ్ ఎన్నైనా అన్ని చూద్దాం. మన మోహిత్ బాయ్ అయితే మొత్తం చూపిస్తాడు లాస్ట్ వరకు అయితే. మొత్తం అయితే మీరు అయినకల్ చూసుకోవచ్చు, మన మహారాజా రూపంలో అయితే మన స్వామివారి దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ. మొత్తం లాల్ బాక్చా రాజా స్టైల్,
నల్బక్క రాజా స్టైల్ మన ఎన్కల్ అయితే బ్యాక్ డ్రాప్ లో ఎన్గుల్ కూడా వచ్చినాయి ఎన్గుల్ వచ్చింది ఓకే సో నా విగ్రహం హైట్ ఎంత అన్న మొత్తం ఇది 16 ఫీట్స్ ఓకే ఓకే సో మొత్తం అయితే చూసుకోవచ్చు మీరు ఎన్కల్ మన బ్యాక్ డ్రాప్ లో ఎన్గుల్స్ వచ్చినాయి లాల్బక్క రాజా రూపంలో అయితే స్వామి దర్శనం సార్ వినాయన నువ్వు చెప్పాలి ఇంకా నేను నాటల లైట్ పంచ కలర్ ఒక్కటి రావాలి పంచ కలర్ అదే దోతి కలర్ రావాలి ఎన్కల బ్యాక్ గ్రౌండ్ అదే బేస్ వర్క్ దగ్గర కొంచెం బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఇంకా ఫినిషింగ్ కావాలి ఇంకా ఫినిషింగ్ కావాలి మొత్తం ఇంకా ఇప్పుడు మొత్తం అయితే ఇట్లాంటి దాంట్లో మన ఐడియాస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనకు దీంట్లో ఉంది ఓకే స్వామి రూపంలో అయితే ఐడియాస్ అవైలబుల్ ఉన్నాయంట ఇంకా లోపల కూడా చూద్దాం ఒకసారి మనం డీటెయిల్ గా ఐడియాస్ గురించి మీరు చెప్పాలి మళ్ళీ ఎట్లా మన ముంబై స్టైల్ విగ్రహం మళ్ళీ బుకింగ్స్ ఏమైనా ఉన్నాయా లేక ఇట్లా ఇది అయిపోయింది క్లోజ్ అయిపోయింది సో మన బ్యాక్ డ్రాప్ మన అదే కదా మన సూర్యుడు రాబోతున్నాడు ఇది బ్యాక్ గ్రౌండ్ ఫైబర్ లో ఇది కలర్స్ వస్తాయి దీనికి సెపరేట్ సెపరేట్ కలర్స్ ఉంటాయి 3-4 కలర్స్ ఉంటాయి దీంట్లో కలర్ఫుల్ ఉంటాయి ఇది కూడా సో మన డిమాండ్ ఒకవేళ మనకి మన కలర్స్ కావాలంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇది ఫస్ట్ మనకు మనం కస్టమర్స్ కి ఏం చేస్తాం అంటే ఇది ఇప్పుడు ఈ డిస్ప్లే కొట్టినాం సార్ ఈ దీంట్లో ఏదో చేంజ్ చేయాలంటే వాళ్ళు సరే ఈ ఫోటో చూపి ఇదే కొంచెం చేంజ్ చేయాలి చేంజ్ చేస్తాం ఇది ఎంత అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం సూర్యుడు బ్యాక్గ్రౌండ్ వస్తుంది స్టూడియో బ్యాక్ గ్రౌండ్ విత్ కలర్స్ ఓకే ఇది ఎంత 20 ఫీట్స్ 20 విత్ బ్యాక్ డ్రాప్ విత్ బ్యాక్ డ్రాప్ నైస్ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి బుకింగ్స్ ఆల్ కంప్లీట్ ఓకే అండ్ ఎన్కాల మన బడకపేట రాజా మా మీదే చూసుకోవచ్చు ఇది కూడా క్లోజ్ క్లోజ్డ్ ఓకే సో ప్రస్తుతానికి అయితే బుకింగ్స్ క్లోజ్ అయినాయి అన్న అయితే ఆల్రెడీ అయిపోయింది ఒకవేళ ఇన్ కేస్ మాకు ఇక్కడనే విగ్రహం కావాలనేసి అయితే ఆప్షన్ అయితే ఉంది వచ్చేది మీరు బుక్ చేసుకోవచ్చు అవుంది కదా అది కూడా చూడాలి చూడాలి అది గ్యారంటీ లేదు ఓకే సో నేను ఏం చెప్తున్నామంటే మనకు కాస్ట్ కాదు అందరికి గణపతి పెట్టాలి సాటిస్ఫై రేట్ కాదు రేట్ కూడా రీజనబుల్ ఇచ్చిన అట్లా ఏం లేదు లాస్ట్ ఎపిసోడ్ లో మన వ్యూవర్స్ మన ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా చెప్పారు రీజనబుల్ రేట్స్ అని ఒకసారి అటు సైడ్ చూస్తాం మనం చూసుకోవచ్చు ఇదే మన బడంగపేట రాజా మొత్తం అయితే ఆగ్మన్ అయితే 101% కవర్ చేద్దాం అన్న బాహుబలి నేమ్ ఎట్లా వచ్చింది అన్నది అప్పుడు మూవీ పేరు నుంచి అది బట్టి దీనికి ఒకటి ఎలుక వేసిన అప్పుడు బాహుబలి స్టైల్లో లింగం పట్టుకొని అది కూడా ఫేమస్ అయిపోయింది అంటే అందులో ఇది గణపతి బాహుబలి గణేష్ సో అన్న ఇప్పుడు ఎలుక ఎత్తున్నాం కదా ఈసారి కూడా ఎలుక సెపరేట్ ఉంటుంది మనకు సెపరేట్ పెద్ద ఎలుక ఇది ఎన్ని ఫీట్ ఉంటుంది ఇది 20 ఫీట్స్ ఉంటుంది మొత్తం భారీ పర్సనాలిటీ తో బిగ్ బిగ్ పర్సనాలిటీ దీనికైనా ఇంకా ఒకటి వెంకటరమణది ఉంది ఇది ఎంత ఇప్పుడు అయిపోతాయి కలరింగ్ ఈ 2-3 డేస్ లో అయిపోయింది కలర్స్ కి టైం పడదు ఫినిషింగ్ కి టైం పడుతుంది ఫినిషింగ్ అయిపోయింది ఫస్ట్ కోట్ అయింది ఇంకా కోటింగ్ వేసి కలర్ ఇస్తారు కలర్ అంటే డస్ట్ పడుతుంది మళ్ళా అందుకోసం లేట్ ఇస్తాం ఒక 2-3 డేస్ బిఫోర్ డెలివరీకి కలర్ బయటకపోతే బొమ్మ చూస్తే అందరి హ్యాపీ ఉండాలి అట్లా మనది ఏముంది అదే ఆశ ఉంటది మీ వాళ్ళు కూడా ఇప్పుడు వీడియోస్ తీస్తారు మళ్ళీ డస్ట్ దాన్ని పడితే ఏమైతుంది అందుకోసం ట్రై చేస్తాం ఇంకా మనం పగడిగానే చూసినాం నాకైతే పర్సనల్ గా మనం పగడి గణేష్ అయితే మస్తు నచ్చింది అన్న సో దాని గురించి మన బుకింగ్స్ ఉన్నాయా ఎందుకంటే మీరు లాస్ట్ ఎపిసోడ్ లో అయిపోయాయని చెప్పినారు ఇప్పుడు అందరూ మనది షెడ్ లో ఎట్లా ఉంటది ఇప్పుడు డగుడు సేట్ పగడి గణేష్ బాహుబలి ఇది అంటే సైన్ మోడల్ ఇది ఇది కావాలి అంటే మనకు 2 మంత్ బిఫోరే పగడి అది క్లోజ్ అది 2 మంత్ బిఫోర్ క్లోజ్ అది సో అన్న పగడి గణేష్ మన హైదరాబాద్ ఏమైనా పోతుందా ఈసారి డిస్ట్రిక్ట్స్ పోయింది ఓకే సో మొత్తం అయితే ఇంకో విగ్రహం కూడా చూసుకున్నాం మనం సో వినాయన చెప్పాలి నీ మాటలలో ఎట్లుంది విగ్రహం ఏంది నాకు నేను ఇంతకుముందు చెప్పిన కదా పగడి గణేష్ అని సో దాని తర్వాత దీంట్లో జ్యువెలరీ కొంచెం హెవీ వేసినాం కొంచెం వెరైటీ జ్యువెలరీ వల్ల లుక్ అనేది కొత్తగా వస్తుంది మనకి ఈసారి జ్యువెలరీ వర్త్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎన్ని ఫీట్స్ అనేది 18 ఫీట్ 180 సో దీని మీద మన కిరీటం కూడా ఇంకా 2 ఫీట్ ఓకే మొత్తం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మొత్తం వస్తాయి జ్యువెలరీ సైడ్ లైక్ కూడా మొత్తం ఇంకోటి అన్న ఇప్పుడు మన విగ్రహం చూసుకుంటే మన బడంపేట రాజా కొంచెం వేరే కలర్లు ఇచ్చారు మీరు మన మహారాజాది వేరే కలర్లు ఇచ్చారు ఇప్పుడు మీరు అండ్ ఇక్కడ వచ్చి మన బాహుబలి కూడా వేరే కలర్ వేరే కలర్ ఉంటుంది ఖచ్చితంగా వేరే ఉంటుంది దీనికి వేరే కలర్ ఇంకా 2-3 డేస్ లో మీరు రండి ఇది కూడా సెపరేట్ ఎందుకంటే మస్తు మంది మమ్మల్ని అడుగుతున్నారు మంచి నాతో మాట్లాడి సో వినాయన ఇంకా ఫస్ట్ టైం మనం కూడా నువ్వు మా వీడియోలో వచ్చింది మన సబ్స్క్రైబర్స్ కి మన మెసేజ్ సో మనోడు అయితే మంచిగా చేస్తాడు వీడియోలు చూస్తానంటే నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు సో షార్ట్ టైంలో పైకి ఎదిగిండు సో అట్లనే ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి సో ఇంకా మంచి వీడియోలు అయితే తీసుకుని వస్తాడు సో అన్న కూడా బ్రదర్ ఇంతసేపు ఈ టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో అన్న ఇంతసేపు నించుని మాట్లాడడమే చాలా కష్టం అన్న సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇదన్నమాట జైసింగ్ కళాకారికి సంబంధించిన అప్డేట్స్ సో మీకు కావాలనుకుంటే 45 డేస్ నుంచే బుకింగ్ కావాలని చెప్పి నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటే ప్లాన్ చేసి ఒకసారి అయితే రండి అన్నని కలవండి ఏమైనా ఉంటే చూడండి ఒకసారి అయితే చూసి పోండి ఒకసారి అయితే
గణపతి మన ఉంటే ఒకవేళ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది సో యా ఫ్రెండ్స్ ఇదే మన జైసింగ్ కళాకార్ ఎపిసోడ్ నెంబర్ 4 వరకు మొత్తం అప్డేట్స్. బేసికల్లీ మన వినయన కూడా మస్త్ అయితే మీరు చూస్తూనే ఉంటారు, కంటిన్యూ అప్డేట్స్ చేస్తూనే ఉంటాడు. స్టార్ట్ అయినా అది కానీ అయినా మీరైతే చూస్తున్నట్లయితే మీరైతే అన్నను సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో వరకు ఏంటంటే వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మన అన్న నెంబర్ డిస్క్రిప్షన్ లో కూడా వచ్చేసా పోయి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ చూపించిన విగ్రహాలు బుకింగ్స్ ఏమైనా ఉన్నాయి సార్ అయితే. సో ఈ వీడియో వరకు వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా జై హింద్, జై భారత్, జై శ్రీ గణేష్.